విడిగా ఈ నాలుగు ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ కేమో స్పెషల్ అసిస్టెంట్ ఫండ్ కింద చేసినానని చూపించిండు మా ప్రశాంత్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో శిలాఫలకాలేమో స్టేట్ గవర్నమెంట్ ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఫండ్స్ కేల్ చేసుకున్నా అని అడ శిలాఫలకాలు పెట్టుకున్నాడు ఈ బాలకొండ నియోజకవర్గ ప్రజలు ఇది మీ దగ్గర చేసిన అగైత్యాలు ఇది రాష్ట్రమంత్రి ఇదే పని చేసిండు ఇల్లు వస్తా దాని కూడా వస్తా నెక్స్ట్ సీరియల్ నంబర్ 10 ఫైనాన్షియల్ ఇయర్ 22-23 ఇదైతే కన్స్ట్రక్షన్ ఆఫ్ హై లెవెల్ బ్రిడ్జ్ 6x4x8 ఆన్ నేషనల్ హైవే 16 భీమగల్ వయా వైల్పూర్ రోడ్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఇది కూడా ఆయన నియోజకవర్గమే 15 కోట్ల రూపాయలతోటి బ్రిడ్జ్ కట్టుకున్నట్టు మా ఫైనాన్స్ మినిస్ట్రీ ఢిల్లీకేమో ఆళ్ళ పైసలతోటి కట్టినట్టు రాపిచ్చారు చూపించారు ఇక్కడనేమో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర లోన్ తీసుకున్నట్టు రాపిచ్చారు ఫౌండేషన్ స్టోన్లా One more example, serial number 11, financial year 22-23, same. Then Bakake, Malla Inko High Level Bridge, Pannendu Kotlu, Bhimgal via Velpur Road in Nizamabad District. Road Development Corporation loan, ani Shilapalakam Midundi. Kani Chesindi, Central Government Special Assistant Fund. Itla, ప్రశాంత్ రెడ్డి ఏం జవాబు చెప్తాడు ఈ పైసలతోటి వాడిండా ఈ పైసలతోటి వాడిండా మీరు చెప్పండి జర నాకు నాకు అర్థమైతే లేదు ఇట్లా ఇంతకుముందు కూడా అబౌట్ మోర్ దెన్ ఇయర్ బ్యాక్ సెంట్రల్ రోడ్ ఫండ్ కూడా ఈ రకంగానే చేసి ఐ హావ్ గివెన్ యూ డాక్యుమెంట్స్ సెంట్రల్ రోడ్ ఫండ్ కెళ్ళి చేసామని ఢిల్లీకి ఇచ్చిండ్రు ఇక్కడనేమో రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర పైసలు తెచ్చుకొని చేసినామని ఇక్కడ లోకల్ ఆర్మీ డిపార్ట్మెంట్లలో ఫైల్ సర్క్యులేట్ అయింది ఈ 5500 కోట్ల రూపాయలు ఎక్కడ వేనై ఇవి ఈ లిస్ట్ మొత్తం మీకు ఇచ్చిన లిస్ట్ మొత్తం డూప్లికేషన్ ఆఫ్ వర్క్స్ కంప్లీట్ డూప్లికేషన్ ఇందులో ఇయని నేను హైలైట్ చేసిన హెల్త్ కు సంబంధించి ఇవండి ఈ ఫైనాన్స్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్ ఒకడే కదా 75 కోట్లు Construction of building for teaching hospital with resident and internees hostel for government general hospital Siddipet 75 కోట్లు సిగ్గునవే హరీశరావు మాకు ఏమ ఇస్తలే కేంద్రం ఏమ ఇస్తలేదు కేంద్రం మేము కట్టుకుంటున్నామని మీ మామ సంపాదించాడు యూజ్లెస్ ఫెలో మొత్తం ఇవన్నీ హాస్పిటల్ అండి మొత్తం హాస్పిటల్ ఇవన్నీ పేజీ నిండా హాస్పిటల్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కడుతున్న హాస్పిటల్లో స్పెషల్ అసిస్టెన్స్ ఫండ్ కెళ్ళి కడుతున్నారు మరి ఇక్కడ సర్కులేషన్ వేరే ఉన్నది ఇది పెద్ద ఎంక్వైరీ వాళ్ళ ఇరేరా నల్గొండ డిస్ట్రిక్ట్ న్యూ మెడికల్ కాలేజ్ నల్గొండ డిస్ట్రిక్ట్ 50 కోట్లు మైబర్నర్ డిస్ట్రిక్ట్ 40 కోట్లు సూర్యాపేట డిస్ట్రిక్ట్ 40 కోట్లు నేను చెప్పిన సిద్దిపేట 75 కోట్లు వికారాబాద్ డిస్ట్రిక్ట్ 25 క్రోర్స్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ 20 క్రోర్స్ జన్గావ్ 15 క్రోర్స్ కుమరంబి మాసిఫాబాద్ 9.5 క్రోర్స్ నిల్మల్ డిస్ట్రిక్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 10 క్రోర్స్ సిరిసిల్ల 6.5 కోట్లు సిద్దిపేట ఇంకోటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఎట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సిద్దిపేట ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ 50 కోట్లు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ఎట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గద్వాల్ 20 కోట్లు ఇంకోటి సిద్దిపేట డిస్ట్రిక్ట్ లా కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ 100 బెడెడ్ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇన్ గజ్వేల్ ఇన్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ 25 క్రోర్స్ నిజామాబాద్ భీమగల్ హాస్పిటల్ 20 కోట్లు ఇంకా సంగారెడ్డి ఆదిలాబాద్ వికారాబాద్ ఖమ్మం సిద్దిపేట ఖమ్మం మంచిర్యాల డిస్ట్రిక్ట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ యాదగిరి భువనగిరి డిస్ట్రిక్ట్ 15 కోట్లు ప్రొవైడింగ్ వాటర్ సప్లై టు ద ఎక్స్టెండ్ ఏరియాస్ ఆఫ్ ఓఆర్ఆర్ విలేజెస్ అండర్ అర్బన్ మిషన్ భగీరథ ఫేజ్ 2 హైదరాబాద్ 200 కోట్లు మిషన్ భగీరథకి 200 కోట్లు కన్స్ట్రక్షన్స్ ఆఫ్ 31 ఎస్టీపీస్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆఫ్ 1259.50 ఎంఎల్డి ఇన్ 3 ప్యాకేజెస్ హైదరాబాద్ 200 కోట్లు అరే దీన్ని అయితే ఇదైతే హైలైట్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంఎంటిఎస్ ఫేజ్ 2 కి
కేంద్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా సిగ్గులేని వాళ్ళు 100 కోట్లకి వెళ్ళి కట్టిరు కేంద్రం ఇచ్చిన పైసలకి. మళ్ళా కేంద్రం ఏమి ఇస్తున్నది అంటున్నారు. ఇది ఎఫ్ఆర్బిఎం కి లింక్ లేదండి, డిజల్యూషన్ ఫండ్ కి కూడా లింక్ లేదండి. This is additional to improve Modi's vision to improve infrastructure in this country at rural level. Infra and development works in Warangal. అది ఏందో మరిగా అది తెప్పేయాల మొత్తం డీటెయిల్. 100 కోట్లు ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ కరీంనగర్, 100 కోట్లు అంటే అడగంగానే ఇచ్చేస్తాడేమో. గంగుల కమలాకర్ అడగంగానే 100 ఇచ్చేస్తాడు. వరంగల్ వీళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, ఏం పేర్లు ఇద్దరు, ఈస్ట్ వెస్ట్ బిల్లారంగ, అదేగానే 100 కోట్లు. ఏ మన ఏం పోయింది? ఈ సిగ్గులేనాడు కేటీఆర్కి యూజ్లెస్ ఫెలో. ఇంకోసారి అది నోరా అది మోరా. కేంద్రం నుంచి ఫండ్ రాలేదంటే దౌడ పనులు రాలగొట్టాలి నీ. అసలు నీ చరిత్ర మీ జాతకం అంతా చెప్తావు. ఈ 5,500 కోట్లు మొత్తం డూప్లికేషన్ సార్, కంప్లీట్ డూప్లికేషన్. ఐ హావ్ గివెన్ యూ 6 ఎగ్జాంపుల్స్. దిస్ ఈస్ ఫ్రమ్ ప్రశాంత్ రెడ్డిస్ 1 బాల్కొండ సెగ్మెంట్. ఇంకా ఉన్నాయి బాల్కొండ ఇంట్లో. ఈ హరీష్ రావు హెల్త్ మినిస్టరు సిగ్గుందా? మాకు మెడికల్ కాలేజీలు ఇస్తలేరు. ఉన్న మీకు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్నిటికీ ఫండ్ కేంద్రం ఇస్తున్నది, నువ్వు అడగకుండా ఇస్తున్నది. వీళ్ళు మనుషుల పశువుల. రింగ్ రోడ్ వేసుకున్నాడు సిరిసిల్ల రింగ్ రోడ్, 100 కోట్లు. జగిత్యాల మెడికల్ కాలేజ్ ఫండ్ దీంట్లోకి వెళ్ళి వచ్చినాయి. జస్ట్ సంబడి ఫ్రమ్ హియర్ ఎన్లైటన్ మీ, విచ్ ఫండ్స్ ఆర్ యూటిలైజ్డ్ అండ్ ద రిమైనింగ్ ఫండ్ వేర్ డిడ్ ఇట్ డిసప్పియర్? 5,500 కోట్లతోటి ఈ పనులైనాయా? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినాయి, లేకపోతే వీళ్ళు చెప్పినట్టు స్టేట్ గవర్నమెంట్ ప్లాన్డ్ నాన్ ప్లాన్డ్ లేదా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్ తోటి అయిందా? దేంతో అయినాయి? దీంతో అయినాయా? దీంతో అయినాయా? దీంతో అయినాయి అంటే ఈ పైసలు ఎక్కడ పోయినాయి? ఈ లెక్క ప్రకారం నేను ఒక్క లెటర్ రాస్తే 5,500 కోట్ల చిట్టా బయటకు వచ్చింది. ఈ లెక్క ప్రకారం రేపు ఇక్కడ ప్రభుత్వం మారినాక ఒక కంప్లీట్ మినిస్ట్రీ, ఈ కుటుంబం చేసిన అరాచక అవినీతి పాలనని మొత్తం స్టడీ చేసి కక్కిస్తందుకి, పెనాల్టీలతో కక్కిస్తందుకు ఒక మినిస్ట్రీ కావాలి. ఇసుంటి దొంగ లెక్కలు ఇస్తున్నాడని ప్రశాంత్ రెడ్డి ఫేవరెట్ మంత్రి నాకు ఈ ముసలోడికి. విచ్ ఇస్ ట్రూ, విచ్ ఇస్ ఫ్యాక్ట్, విచ్ ఫండ్ దే హ్యావ్ యూటిలైజ్డ్? సిగ్గుమాలిన కల్వకుట్ల కుటుంబం. అరాచకం అంటే మామూలు అరాచకమా అండి? ఇలా కొడుకులు ఇలా మనమడ్లు చదువుతున్న చదువు వేసుకుంటున్న బట్టలు, గరీబు తెలంగాణ ప్రజల సొమ్మిది, గరీబు ప్రజల సొమ్ము వాళ్ళ రక్తం పీల్చుకుంటా వీళ్ళు కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాళేశ్వరంకి ఇయ్యలే, కాళేశ్వరంకి నేషనల్ ప్రాజెక్ట్ పైసలు ఇయ్యలే. కాస్ట్ బెనిఫిట్ రేషియో విల్ బి నాన్ వయబుల్. 55,000-60,000 రూపాయలు పర్ ఎకరాకి ఖర్చు వచ్చినాక లిఫ్టింగ్కి ఎట్లా వయబుల్ అవుతుంది? ఈ ఫండ్ అంతా ఎక్కడ పోయింది? ఈ లెక్క ప్రకారం అవినీతి ఏ లెవెల్లో ఉంది? ఇది లక్షల కోట్ల అవినీతికి వెళ్ళిపోయాయి లెక్కలు. ఈ దుర్మార్గులు వీళ్ళు నిజంగా మనుషులే కాదు, వీళ్ళు తెలంగాణ ప్రజల యొక్క రక్తమాంసాలు తాగి తిని వీళ్ళు ఇంటి వాళ్ళని మేపుతున్నారు. వీళ్ళు మేస్తున్నారు, మేపుతున్నారు. రైతు బంధు ట్రాక్ తప్పింది. పోలీసు వాళ్ళు పాప మొన్న నేను పిఎం గారు వచ్చిన రోజు వరంగల్ నాడు పోతే పోలీసు వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. కానిస్టేబుల్ వచ్చి, సార్ మాకు జీతాలు రాలే, ఎప్పుడు వస్తాయో తెలియదు, 18 నెలల నుంచి అరియర్స్ ఇస్తలేరు. ఇవాళ పేపర్లను చూస్తే లెక్చరర్లు రోడ్డు మీదనే, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ రోడ్డు మీదనే, పోలీసు వాళ్ళకి జీతాలు లేవు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు లేవు. వీళ్ళు చేసిన అరాచకమేమో 100,000 కోట్లు ఉన్నది. ఈ పైసలతోటి రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ వానికి పైసలు ఇచ్చి బీఫాములు, బ్లాంక్ బీఫాములు తీసుకుంటాడు కేసీఆర్. వీడే టికెట్లు ఇస్తాడు, వాని టికెట్లు వీడే ఇస్తాడు. ఆడు గెలిచినాక అందుకే పీక్తాడు ఇటు.